మన నిమిత్తమై
సేనివంటి వారు ఎవరు ఉన్నారయ్యా? నీలా ఏ ఒక్కరూ లేరు ప్రభా ఈ లోకంలో. నీ అంతగా ప్రేమించే వాళ్ళు, నీ అంతగా ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. ప్రాణమిచ్చే అంతగా ప్రేమించేవాళ్ళు. చెప్దామా దేవునికి, మహోన్నతుడా
అతి సుందరుడు, మహిమగల దేవుడు, సుందరైన దేవుడు, మన నిమిత్తమై గుర్తుపట్టరాని ముఖానుగా మార్చి మనకు గుర్తింపునివ్వటానికి, మనకు విలువనివ్వటానికి దేవుడు మహిమ లోకాన్ని విడిచిపెట్టొచ్చారండి. యేసయ్య లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసయ్య, నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా. నీలా ప్రేమించేవాళ్ళు, నీలా కృప చూపించేవాళ్ళు, నీలా ఓర్చుకునేవాళ్ళు ఎవ్వరూ లేరయ్యా. నీకు సాటి ఎవ్వరూ లేరయ్యా. మా నిమిత్తమై నీ సుందరమైన ముఖాన్ని, గుర్తురాని ముఖానిగా మా నిమిత్తమై వెల చెల్లించావు. నీ ప్రేమకు ఎవరు సాటి అయ్యావు. దేవా, పరమ కుమ్మరిగా నీవు మాకున్నావు. కాపరిగా, కుమ్మరిగా ప్రతి ఒక్క అడుగు ఎలా వేయాలో మాకు ఈ లోకంలో వచ్చి చూపించెల్లవయ్యా. నీ అడుగు చాడల్లో మేము నడవటానికి ఈ లోకం, ఈ సాతాను మమ్మల్ని ఎంత లాగినా దేవా, నీ వైపు చూస్తూ ఈ పరుగుని కడముట్టించే శక్తిని మాకు దయచేయ్యా. మాలో విరిగి నలిగిన హృదయాన్ని బాగు చేయ్యా, విరిగిన జీవితాన్ని బాగు చేయి ప్రభా. ఇంకా ఈ లోకంలో బ్రతక్క నీ వైపు చూసుకుంటూ దేవా, నీ పాత్రగా, నీకు వాడబడే పాత్రగా మమ్మల్ని మార్చుకో అయ్యా. విలువలేని పాత్రనని నన్ను త్రోసివేయకయా, విలువలేని దానని త్రోసివేద్దయా. నన్ను పట్టుకోయా, నన్ను పట్టుకొని వాడుకో ప్రభా. నీకు సాక్షిగా నన్ను నిలబెట్టుకో ప్రభా. నాకు ఎన్నో తలాంతులు శక్తి దయచేసావు, కానీ పనికిరాని దానిలాగా, పనికిరాని వాడిలాగా ఉన్నాం. దేవా, నీ సేవలో నన్ను వాడుకో, నీ సేవలో నన్ను నిలబెట్టుకో. ఏ ఉద్దేశంతో మమ్మల్ని రూపించుకున్నావో, సృష్టించుకున్నావో దేవా, నీ ఉద్దేశం నా జీవితంలో నెరవేర్చయ్యా. నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చు ప్రభా అని సమస్తం మీ చేతికి అప్పగిస్తున్నా ప్రభా. నీ పాదాల దగ్గర కుమ్మరిస్తున్నామయ్యా. ఒక్కసారి కనికరించు, ఒక్కసారి మమ్మల్ని తలంచయ్యా, ఒక్కసారి మమ్మల్ని చూడు ప్రభా. నీవు మమ్మల్ని తలిస్తే చాలు, మమ్మల్ని చూస్తే చాలయ్యా, మా జీవితాలు మారిపోతాయి. నీకిష్టలుగా, పరిశుద్ధులుగా, ఎత్తబడే వాళ్ళముగా మమ్మల్ని ఉంచాయా. ధైర్యముగా, ఈ క్షణం నీ రాకడొస్తే పరలోకంలో నేను ఉంటాను అన్న ధైర్యాన్ని దయచేయ్యా. ఇంకా సాతాను పెడుతున్న అనుమానాలని తుడిసివేసేయ్యా. ఎందుకంటే ఈ లోకానికి నీవు మాకు రక్షణనివ్వటానికి, నూతన లోకాన్ని ఇవ్వటానికి, ఆ పరలోక వారసులుగా మమ్మల్ని చేయటానికి లోకానికి వచ్చావు కదా దేవా. అది మేము మర్చిపోకుండా అనుక్షణం మేము మమ్మల్ని సరిచేసుకుంటూ, తగ్గించుకుంటూ దేవా నీ రాజ్యంలో మేము చేరటానికి సహాయం చేయ్యా. నీ వాక్యం కొరకు కూడా మేము సిద్ధపడుతుండగా మాతో మాట్లాడాయా, మాతో స్పష్టంగా మాట్లాడమని, ఈ సమయాన్ని నీవే ముందుండి దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.